ఐవీఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ టీవీ 5 సమర్పిస్తున్న స్మార్ట్ న్యూస్ కార్యక్రమానికి సో మార్కెట్స్ లో ఇవాళ కాస్త మనకి వీక్నెస్ ఇంకా కొనసాగుతూనే ఉంది. దాదాపు 100 పాయింట్ల మేర నష్టంతో సెన్సెక్స్ అండ్ మనకి 30 పాయింట్ల మేర నష్టంతో నిఫ్టీ కొనసాగుతుంది. అయితే ఇవాళ ఒక కీలకమైన విషయం ఏంటంటే 11,400 పాయింట్ల మార్క్ కూడా నిఫ్టీ ఇవాళ బ్రేక్ చేసింది. అంటే 11,399 పాయింట్స్ వరకు ఇవాళ ఇంటర్డే లో రావడం చూస్తున్నాము. టెక్నికల్లీ మనం చూసుకుంటే 11,400 మార్క్ ఇవాళ నిఫ్టీ బ్రేక్ చేసిందని చెప్పుకోవచ్చు. సో వన్ ఆఫ్ ది మేజర్ కన్సర్న్ ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ సెంటిమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కొద్దిగా రికవరీ ఉంది. నిన్న చాలా బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ గా చెప్పుకోవాలి రెండు, ఇవాళ కాస్త రికవరీ. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 0.25% మేర, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.03% మేర మాత్రమే లాభాల్లో ఉన్నాయి. అండ్ ఇవాళ మనకి సెక్టార్ స్పెసిఫిక్ మూవ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఫర్ ది మ్యాటర్ ఇవాళ ఎఫ్ఎంసీజీ, మీడియా, రియాలిటీ రంగ కౌంటర్స్ లో బాగా వీక్నెస్ ఉంది. కొద్దిగా బ్యాంక్స్ బాగా ఓవర్సోల్డ్ జోన్ లో ఉన్న బ్యాంక్స్ కొద్దిగా మళ్ళీ ఇవాళ స్టెబిలైజ్ అయ్యి కాస్త పాజిటివ్ లోకి రావడం చూస్తున్నాం. ఎస్పెషల్లీ పిఎస్సీ బ్యాంక్ స్పేస్ అండ్ ప్రైవేట్ బ్యాంక్ స్పేస్, ఫినాన్షియల్స్ లో కూడా కొద్దిగా గొప్ప ఇవాళ బయింగ్ యాక్టివిటీ కనిపిస్తుంది. ఫార్మా ఇవాళ చాలా అట్రాక్టివ్ గా ఉంది. ఎందుకంటే ఫార్మా స్పేస్ లో మనకి నాటకో ఫార్మా దాదాపు 4% లాభాలతో కొనసాగుతుంది. ఫైజర్ దాదాపు 4% ఇవాళ లాభపడింది. మెర్క్ 3.5%, సువెన్ కూడా ఆల్మోస్ట్ ఇవాళ పెరిగి 3.32 దాకా వెళ్ళినప్పటికీ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ సువెన్ లో వచ్చింది. ఆల్కెమ్ ల్యాబ్స్, బయోకాల్ లాంటి స్టాక్స్ కూడా 3-4% దాకా ఇవాళ జంప్ ఉంది. ఇది కాక హోటల్ స్పేస్ లైక్ తాజీవీకి ఇవాళ బాగా పెరిగింది. కామత్ హోటల్స్ కొద్దిసేపటి నుంచి పెరుగుతుంది, 6-7% గెయిన్స్ కామత్ హోటల్లో చూస్తున్నాము. లెమన్ ట్రీ కూడా ఇవాళ కొద్దిగా గొప్ప పెరిగింది. సో సెక్టార్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉంది రాదర్ దాన్ ఇండెక్స్ పక్కన పెడితే. ఇక వీక్ అవుతున్న స్టాక్స్ లో టైటాన్, సన్ టీవీ దాదాపు 3% మీరు నష్టపోతే, ఈ ఎన్బిఎఫ్సి స్పేస్ లో మ్యాక్స్ ఫిన్ ఒకటి అండ్ జేఎం ఫినాన్స్ లాంటి స్టాక్స్ లో 3% నష్టం ఉంది. ఎల్టీ ఫుడ్స్ దాదాపు 7% ఇవాళ నష్టపోవడం చూస్తున్నాం. ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే 52-week లో టచ్ అవుతున్న స్టాక్స్ లిస్ట్ నానాటికి పెరుగుతుంది. ఇవాళ 52-week హై టచ్ చేసిన స్టాక్స్ జస్ట్ 1 పేజీ మాత్రమే ఉంటే, 52-week లో టచ్ చేసిన స్టాక్స్ జాబితా 4 పేజీలు ఉంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి కొద్దిగా సినారియో చేంజ్ అవుతూ ఉంది. ఈ పాయింట్ మనం కొద్దిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి మనం పదే పదే చెప్తున్నమాట. అందుకు తగ్గట్టుగా మోస్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇవాళ శంకరా బిల్డికాన్ 1,240 రూపాయలకు వచ్చింది, 1,500 నుంచి చాలా స్టీప్ ఫాల్ శంకరా బిల్డికాన్ లో చూస్తున్నాము. సన్ టీవీ ఒకటి అండ్ మలప్పురం ఫినాన్స్, ఎల్టీ ఫుడ్స్, బీపీసీఎల్, బీఈఎల్, జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఫర్ ది మ్యాటర్ చాలా వీక్ వికెట్ మీద ఉంది ఓవరాల్ హౌసింగ్ ఫైనాన్స్ స్పేస్ లో. అండ్ సింఫనీ ఒకటి, విఆర్ఎల్ లాజిస్టిక్స్, ఇవన్నీ కూడా 50-week లో టచ్ చేసిన స్టాక్స్ లిస్ట్ లో కనిపిస్తున్నాయి. సో ఇది ఇప్పుడు రకంగా మార్కెట్ స్నాప్ షాట్ అన్లీస్ ఎలాంటి వ్యూతో తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ హలో ఫిజర్. ఒకటి 11,400 ఇవాళ బ్రీచ్ అయింది, 11,399. అండ్ ఇంతకుముందు నేను చెప్పినట్టు మోస్ట్ ఆఫ్ ది ఫండమెంటలీ సౌండ్ కంపెనీస్ కూడా 50-week లో జాబితాలోకి వస్తున్నాయి. మనం ఎప్పుడో చెప్తా ఉంటామండి, స్టాక్స్ ఏవైతే లోవర్ లోస్ ఫామ్ అవుతుంటాయో అవి ఫర్దర్ లో వెళ్లే ఛాన్స్ ఉంటుంది. సో మీరు చెప్పిన నేమ్స్ అని సింఫనీ కానీ, శంకరా బిల్డ్ కానీ ఇవన్నీ బాగా పెరిగిన స్టాక్స్. సో ఈ నేపథ్యంలో 52-week లో కంటే మేబీ ప్రీవియస్ స్వింగ్ లో కన్నా చూస్తే కనుక హార్డ్లీ 1-2% ఉంటుంది. బట్ స్టిల్ లోవర్ లోస్ ఫార్మేషన్ అనేది మనకు డెఫినెట్లీ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. సో అందుకే మనం ఎప్పుడు చెప్తుంటాం బేసికలీ స్టాక్స్ ఏవైతే పడుతుంటాయో వీ షుడెంట్ క్యాచ్ దెమ్ అని. సో ఈ నేపథ్యంలో ప్రాబ్లీ ఏవైతే సెల్ ఆఫ్ కి గురైనాయో అవే ఎక్కువ సెల్ ఆఫ్ గురే అవకాశాలే కనిపిస్తున్నాయి ఫర్దర్ గా కూడా. సో స్ట్రాటజీ ఏంటి అంటే ప్రాబ్లీ స్టాక్స్ ఏవైతే లో ఫామ్ అయ్యాయో అక్కడి నుంచి ఒక అట్లీస్ట్ 20-25% పుల్ బ్యాక్ వస్తే ఆ స్టాక్స్ ని లాంగ్ పొజిషన్స్ తీసుకుని అండ్ అగైన్ ఆ లో కింద బ్రీచ్ అయినప్పుడు స్టాప్ లాస్ అనేది మనం పెట్టుకోవాలి ఇన్ కేసు యూ వాంట్ ప్లే కౌంటర్ ట్రెండ్. అదే ట్రెండ్ ఫాలో అవ్వాలంటే కనుక హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్స్ ని మనం తీసుకోవాలి. అలాంటి స్టాక్స్ దో ఇప్పుడే మీరు చెప్పినట్టు ప్రాబ్లీ 1 పేజర్ మనకు ఉంటాయి. సో అట్లాంటి స్టాక్స్ లోనే మంచి స్టాక్స్ ని పిక్ చేసుకుని మేబీ హైయర్ హైస్ ఫామ్ అవుతున్నప్పటికీ ఒక రిట్రేస్మెంట్ లెవెల్ చూసుకుని వాటిల్లో బై చేస్తేనే వీ కెన్ మేక్ సమ్ మనీ. ఫర్ ఇన్స్టెన్స్ సువెన్ ఫార్మా, సో ఆల్మోస్ట్ 2015 హై మనకి టచ్ అయింది, అంటే 3-year హై టచ్ అయింది స్టాక్. వేరాస్ ఫ్రంట్ లైన్, సన్ ఫార్మా ఇలాంటివి నాట్ ఈవెన్ ఆల్మోస్ట్ 2-year హై కూడా ఇంకా టచ్ అవ్వలేదు. సో అలాంటి స్టాక్ లో స్ట్రెంత్ డెఫినెట్లీ ఎగ్జిబిట్ చేసే ఛాన్స్ ఉంటుంది. స్టాక్ ఆల్రెడీ 338 నుంచి క్లోజ్ టు 314 దాకా రావటం విషయం. సో 280-285 లో గ్రేట్ సపోర్ట్ ఉంది దానికి. మేబీ ఒక 15 రూపీస్ ఇక్కడ నుంచి పడితే కూడా అక్కడ స్టాప్ లాస్, అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి 285 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో ప్రాబ్లీ ఇది 380-400 దాకా అప్ సైడ్ వెళ్ళే పొటెన్షియల్ కనిపిస్తుంది. అండ్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ స్వింగ్ లో మనం ఇంకా బ్రీచ్ కాలేదు, విచ్ ఇస్ 11,393. సో ఈరోజు 399 దాకా రావటం చేసాం. సో స్వింగ్ లో బ్రీచ్ అయింది అంటే కనుక 393 నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ మనకి
మినిమం 11,340 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అది కూడా హోల్డ్ చేయలేకపోతే కనుక 11,294 దాకా కూడా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా మనం మార్కెట్ ట్రెండ్ చూస్తే కనుక సెక్టర్ రొటేషన్ తోటే ఐ థింక్ నిఫ్టీ ఇస్ క్లియర్లీ మేనేజ్డ్ అని చెప్పుకోవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ టెక్నాలజీ అండ్ ఫార్మా ఐ థింక్ లాస్ట్ 4-5 డేస్ నుంచి కంటిన్యూస్లీ అప్ మూవ్ రావడం చూస్తున్నాం ఎక్సెప్ట్ ఫర్ 1 or 2 డేస్. అండ్ ఫైనాన్షియల్ స్టేపుల్స్ ఏవైతే లీడ్ చేసాయో లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా అవి 1 వీక్ నుంచి బ్యాక్ సీట్ తీసుకోవడం చూస్తున్నాం. అండ్ కన్స్యూమర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో కన్స్యూమర్ స్టేపుల్స్ అంటాం మనం లీవర్ గానీ ఐటీసీ గానీ ఇలాంటి స్టాక్స్ అన్ని లాస్ట్ 2-3 డేస్ గా ఒక సెల్ ఆఫ్ రావడం చూస్తున్నాం. సో వీటిలో సెల్ ఆఫ్ కంటిన్యూ అవుతుందా? మేబీ ఐ థింక్ వీ షుడ్ వెయిట్ అండ్ వాచ్. బట్ అగైన్ ఆ స్టాక్స్ లో ఆపర్చునిటీ అయితే డెఫినెట్లీ కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి రిస్క్ ఈజ్ అబౌట్ 1.5 or 2%, రివార్డ్ వుడ్ బి మోర్ దాన్ 3% or 4%. సో మేబీ బీట్ అండ్ డౌన్ స్టాక్స్ లాస్ట్ 10 డేస్ లో ఏమన్నా మంచి ఐడియాస్ ఉంటే కనుక ప్రాబ్లీ దట్ వీ కెన్ టేక్. సో ఫర్ ఇన్స్టెన్స్ లీవర్ కనుక చూస్తే కనుక ఆల్మోస్ట్ హై నుంచి స్టాక్ హ్యాస్ ఫాలన్ ఎ బిట్. యాక్చువల్లీ 1808 నుంచి 1580 దాకా పడింది, అంటే క్లోజ్ టు అబౌట్ 210 రూపీస్ పడింది. 1509 దగ్గర ఒక గ్రేట్ సపోర్ట్ ఉంది దానికి, విచ్ ఇస్ 200-day moving average. సో ఇక్కడ నుంచి 30-40 రూపీస్ పడితే కనుక 1500 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో ఇది 1700-1740 దగ్గర వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. నిన్న మధ్యాహ్నం కూడా మీరు అనుకున్నారు అండ్ స్మార్ట్ ఇన్వెస్ట్ లో అండ్ క్లోజింగ్ బెల్ లో కూడా బ్యాంక్స్ కొద్దిగా గొప్ప ఇవాళ రికవర్ అవ్వచ్చు, బాగా ఓవర్సోల్డ్ జోన్ లో ఉన్నాయి, ఇవాళ కొద్ది రికవరీ బ్యాంక్స్ లో కనిపించింది. మేబీ ఏమైనా ఇంకా అప్ సైడ్ వెళ్లే అవకాశం బ్యాంక్ నిఫ్టీ లో కనిపిస్తుంది, ఆ రోజు బ్యాంకింగ్ స్టాక్స్ లో ఉందా, ఎన్ని స్పెసిఫిక్ స్టాక్ ఐడియాస్? అంటే ఇప్పుడు బ్యాంక్స్ కొంచెం రికవరీ అనేది చూసాము, అయితే పెద్దగా రికవరీ అనేది ఇక్కడ రాను రోజుల్లో కూడా కనపడకపోవచ్చు అండి. అంటే ఇక్కడ నుంచి ఈ రోజు ఒక 50-60 పాయింట్ పెరగాలంటే కూడా బ్యాంక్ నిఫ్టీ చాలా కష్టపడిపోతుంది, ఎందుకంటే చాలా మెజారిటీ స్టాక్స్ అన్ని కూడా బాగా వీక్ గా ఉన్నాయి. ఈ రోజు కొంచెం ఎస్బీఐ లాంటి స్టాక్ లో కొంచెం స్ట్రెంత్, తర్వాత యాక్సిస్ బ్యాంక్ న్యూస్ బేస్డ్ కారణంగా దాంట్లో స్ట్రాంగ్ ఉండడం కారణంగా కొంచెం బ్యాంక్ నిఫ్టీ మనకి పెరిగింది. రేపు ఈ రోజు రేపు కొంచెం పర్లేదు, ఈ లెవెల్ లో ఉండొచ్చు, అంటే ఈ లెవెల్ నుంచి కొంచెం పెరగచ్చేమో, బట్ స్ట్రాంగ్ గా అంటే మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చే అవకాశాలు ఇప్పట్లో బ్యాంక్ నిఫ్టీలో కనపడలేదు. కాబట్టి బ్యాంక్ నిఫ్టీని కొంచెం వెయిట్ చేసి రేపు ఏమైనా కొంచెం మార్కెట్స్ లో ఒక గ్యాప్ అప్ కానీ వచ్చి మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ పెరిగితే రేపు రెండు మళ్ళీ సెల్లింగ్ ఎక్కువగా ప్రయత్నించామని చెప్తాను. బై అండ్ డిప్స్ కన్నా సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. తర్వాత మిగతా ఓవరాల్ మార్కెట్ కానీ చూసుకుంటే ఈ రోజు కూడా అంటే ఈ రోజు కొంచెం గ్యాప్ అప్ లాగా వచ్చి మళ్ళీ సస్టైన్ కాలేక ప్రస్తుతానికి కూడా వీక్ గానే ట్రేడ్ అవుతుంది. కొంచెం రిస్కీ ట్రేడర్స్ చేయగలిగితే మాత్రం పొజిషన్ ట్రేడింగ్ పరంగా అంటే జస్ట్ ఒక 1 or 2 డేస్ కోసం యాక్సిస్ బ్యాంక్ ని సెల్ అని చెప్తాను. టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్ ఉంది, బట్ అయినా కూడా ఇది ఇక్కడ ఈ లెవెల్ కరెంట్ లెవెల్స్ లో సెల్ చేసి 666 ఆ లెవెల్ పైన దగ్గర 670 దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే 640 లెవెల్స్ ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. యాక్సిస్ బ్యాంక్ ని సెల్ అంటాను. అదేవిధంగా ఈవెన్ రిలయన్స్ ను కూడా ర్యాలీస్ లో సెల్ చేయమంటాను. బ్యాంకింగ్ స్టాక్స్ తో పాటు ఎస్బీఐ ఈ రోజు మనకి డే హైస్ ప్రస్తుతానికి టచ్ అవుతుంది. రేపు కూడా కొంచెం ఎస్బీఐ లో ఒక పాజిటివ్ ట్రెండ్ కానీ ఉంటే మళ్ళీ ఎస్బీఐ లో ఫ్రెష్ సెల్లింగ్ కూడా వెళ్ళమంటాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో బై అండ్ డిప్స్ మాత్రం ఓన్లీ ఫార్మా స్టాక్స్ కే అప్లై చేయమంటాను. మిగతా అదర్ సెక్టర్స్ అదర్ స్టాక్స్ లో కూడా కొంత వీక్నెస్ ఐ మీన్ ఇప్పుడు మనం ఐటీ అనుకుంటున్నాం, ఐటీ లో కూడా చూసుకుంటే ఈరోజు టెక్ మహీంద్ర బాగా వీక్ అయింది, ఎన్ఐటీ వీక్ అయింది, కాబట్టి ఐటీ లో కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కనపడుతుంది. సో మీరు ఎలాంటి ట్రేడింగ్ ఐడియాస్ ఈ పాయింట్ లో ఇస్తున్నారు, ఎన్ని పొజిషనల్ కాల్స్ ఏమైనా ఇస్తున్నారు? సో ఇప్పుడు ఉన్న ఈ రోజు ట్రేడింగ్ ప్యాటర్న్స్ ప్రకారం గమనించినట్టయితే సిమెంట్ స్టాక్స్ లో సెల్లింగ్ అనేది రావడం చూస్తున్నాం. సో మనకి అల్ట్రాటెక్ సిమెంట్ అనేది కీలకమైన సపోర్ట్ ని బ్రేక్ డౌన్ చేస్తూ మూవ్ అవడం చూస్తున్నాం, కాబట్టి దాంట్లో ఫ్యూచర్స్ లో షార్ట్ సెల్లింగ్ చేసుకోవచ్చు. 4140 ఫ్యూచర్స్ లో షార్ట్ సెల్లింగ్ చేసుకుంటే టార్గెట్ డౌన్ సైడ్ లో 3950 వరకు ఉంటుంది. సో అప్ సైడ్ స్టాప్ లాస్ అనేది 4250 దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది డ్యూరేషన్ 3 డేస్ ఉంటుంది. అదేవిధంగా ఒక ఐటీ స్టాక్స్ హైయర్ లెవెల్స్ లో నుంచి రివర్సల్ ప్యాటర్న్ అనేది ఏర్పడాయి, కాబట్టి ఐటీ స్టాక్స్ లో కూడా సెల్లింగ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా టాటా ఎలిక్సీ లో ఫ్యూచర్స్ లో షార్ట్ సెల్లింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫార్మా స్టాక్స్ లో గత కొన్ని వారాలుగా అప్ సైడ్ మూమెంటం అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది, అది కూడా ఒక చిన్న అప్ మూవ్ అనేది మెచ్యూర్ అయినట్టు కనిపిస్తుంది. సో చిన్న పుల్ బ్యాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో రీట్రేస్మెంట్ జరిగే అవకాశం ఉంటుంది. ఏదైతే బౌన్స్ వచ్చిందో దాంట్లో అట్లీస్ట్ 30% వరకు కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. సో సన్ ఫార్మా గానీ డాక్టర్ రెడ్డిస్ లో ఇంకా ఇక్కడ నుంచి కూడా ఒక 5% వరకు డిప్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ట్రేడింగ్ పర్పస్ లో ఫ్యూచర్స్ లో షార్ట్ సెల్లింగ్ చేసుకోవచ్చు. ఓకే, కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ మనం తీసుకుందాం. ఫస్ట్ కాల్ ఒకటి
ఉమేష్ శివ అడుగుతున్నారు, క్రెడిట్ యాక్సిస్ అలాట్ ఏటా 422 లో హోల్డ్ ఆర్ ఎగ్జిట్? ప్రస్తుతానికి జెస్డైల్ అండ్ అలంబిక్ తీసుకుందాం అనుకుంటున్నారు, తీసుకోవచ్చా? క్రెడిట్ యాక్సిస్ ఎగ్జిట్ అండ్ జెస్డైల్ అలంబిక్ ఎంట్రీ రీసెంట్ గా లిస్ట్ అయిపోయి క్రెడిట్ యాక్సిస్ బట్ నిరుత్సాహపరిచింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రెడిట్ యాక్సిస్ మీరు వద్దని చెప్తారండి, కొంచెం వెయిట్ చేయండి. ఈవెన్ వెయిట్ చేసినా కూడా దీనికన్నా మీరు వేరే స్టాక్ ని సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. ఆల్రెడీ ఉన్నాయి ఐపీఎల్ అలాటే ర్యాలీస్ లో ఎగ్జిట్ కావడం బెటర్ అండి. ఇప్పుడు ఇమీడియట్ గా అయితే ఈ స్టాక్ లో పెద్దగా మనకి పెరిగే అవకాశాలు పెద్ద కనపడలేదు. తర్వాత మీరు సెలెక్ట్ చేసుకున్న జెస్డైల్ కూడా మనకి రీసెంట్ లాస్ట్ ఫ్యూ డేస్ లోనే చాలా స్టాక్ హెవీగా కరెక్ట్ కావడం చూసాము. మధ్యలో ఒక టైంలో జెస్డైల్ కొంచెం స్ట్రెంత్ కనపరిచిందండి, ఈవెన్ రిజల్ట్ పరంగా కూడా పర్లేదు అనిపించింది. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇన్వెస్ట్మెంట్ కి జెస్డైల్ నేను రికమెండ్ చేయను. ఇది మరింత వీక్ అయ్యే అవకాశాలే కనపడుతున్నాయండి, ఇన్వెస్ట్మెంట్ కి మాత్రం జెస్డైల్ అవాయిడ్ చేయమని చెప్తాను. ఓకే, మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. ఒకసారి కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా ఒక లాంచ్ చేసిన ఒక సౌకర్యం గురించి మనం మాట్లాడుకుందాం జస్ట్ బ్రీఫ్ గా. జిఎస్టీ బిజినెస్ లోనని చెప్పి ఒక కొత్త కాన్సెప్ట్ ని ఐసీఐసీఐ బ్యాంక్ తీసుకుని వచ్చింది. అదేంటంటే ఎంఎస్ఎంఈలకు, ప్రధానంగా మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి, అంటే సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు లబ్ధి చేకూర్చే విధంగా ఐసీఐసీఐ బ్యాంక్ కీలకమైన నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. వాళ్లకి ఎస్పెషల్లీ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ కోసం దాదాపు 1 కోటి రూపాయల మేర రుణం ఇచ్చేందుకు ఐసీఐసీఐ బ్యాంక్ ముందుకు వచ్చింది. దీనికి జిఎస్టీ బిజినెస్ లోన్ అన్న నామకరణం చేశారు. అయితే ఇంతకాలం అలాంటి లోన్స్ తీసుకోవాలంటే కూడా చాలా కాలం పట్టే, దాదాపు వారం నుంచి 10 రోజుల పాటు. ఇప్పుడు దాన్ని టైం బాగా కట్ డౌన్ చేసి 2 రోజుల్లోనే ఈ బిజినెస్ లోన్ శాంక్షన్ అయ్యే విధంగా ఐసీఐసీఐ బ్యాంక్ చర్యలు తీసుకుంటోంది. దీనికి అంటే జిఎస్టీ రిటర్న్స్ లో దాఖలు చేసినట్టు, అంటే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఈ మధ్య జిఎస్టీ రెజ్యూమ్ లోకి వచ్చాయి. ఈ ఎంఎస్ఎంఈ కంపెనీ జిఎస్టీ రిటర్న్స్ దాఖలు చేస్తాయి కాబట్టి ఆ రిటర్న్స్ లో టర్న్ ఓవర్ ఎంతైతే ఉందో ఆ టర్న్ ఓవర్ లో 20% వరకు లోన్ ఇవ్వబోతోంది. సో దాన్ని ప్రధానంగా మనం దృష్టిలో ఉంచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. అయితే దీనికి కొల్లెటరల్ కింద హౌస్ కానీ లేదంటే ఆ కంపెనీ తాలూకు ల్యాండ్ కానీ అరల్లీ ఇండస్ట్రీలో ఉన్న ఆ ల్యాండ్ కానీ ఏదైనా తనఖా కింద పెట్టి కూడా లోన్ తీసుకునే సౌకర్యాన్ని ఐసీఐసీఐ బ్యాంక్ కల్పిస్తుంది. అయితే ఇది ఒక ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్స్ మాత్రమే కాదు, నాన్ ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్స్ కూడా ఈ లోన్ పొందే అవకాశం కల్పిస్తుంది. సో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మీరు ఐసీఐసీఐ బ్యాంక్ సంప్రదిస్తే తెలుస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ సమర్పిస్తున్న జిఎస్టీ బిజినెస్ లోన్ సంబంధించిన డీటెయిల్స్ ఇవి. ఇక కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ కూడా మనం సైమల్టేనియస్ గా తీసుకుందాం. మరొక మెయిల్ రవితేజ అడుగుతున్నారు, అమర్రాజ బ్యాటరీస్ తీసుకున్నారట, కొద్దిగా లాస్ లో ఉన్నారట, 15% లాస్ లో, ఈ టైంలో యావరేజ్ చేసుకుందాం అనుకుంటున్నారు, చేసుకోవచ్చా అమర్రాజ బ్యాటరీస్? యావరేజ్ అయితే వద్దనే చెప్తానండి, ఎందుకంటే అమర్రాజా బ్యాటరీస్ ఒక డౌన్ ట్రెండ్ లో ఉంది లాస్ట్ 2-3 ఇయర్స్ గా. దీని రేంజ్ అనేది ఒక ట్రేడింగ్ రేంజ్ లోనే తప్ప బేసికలీ బేసిక్ ట్రెండ్ అనేది సైడ్ వేస్ అనే చెప్పుకోవచ్చు, అండ్ సైడ్ వేస్ టు డౌన్ సైడ్ అనే చెప్పొచ్చు. అండ్ దీని లోవర్ పాయింట్ ఈస్ అరౌండ్ 730 అని చెప్పొచ్చు అండి, అండ్ హైయర్ పాయింట్ ఈస్ మొన్న స్వింగ్ హై 908. సో 750-908 మధ్యలో ఉండే ఛాన్స్ ఉంది. మీ దగ్గర ఉన్న స్టాక్ అయితే ఉంచండి, బట్ ఫ్రెష్ అడిషన్స్ అయితే డెఫినెట్లీ వద్దు. అదే స్పేస్ లో మీరు ఉండాలి అనుకుంటే కనుక ఎక్సైడ్ ఈజ్ ఎ బెటర్ ఐడియా. సో మీ దగ్గర సెపరేట్ ఫండ్స్ ఏమైనా ఉంది అంటే కనుక ఎక్సైడ్ లో తీసుకుంటే ప్రాబ్లీ అమరాజా కన్నా బెటర్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే, హైదరాబాద్ నుంచి రఘు కాల్ ఉన్నారు. హలో, లింకన్ ఫార్మా వాళ్ళు కొద్ది రోజు నుంచి యాక్టివిటీ స్టార్ట్ అయింది, పాజిటివ్ గా స్టాక్ మూవ్ అవుతుంది, హోల్డ్ చేసుకోవచ్చా? ఫ్రెండ్ 260 లో తీసుకున్నారు ఇప్పుడు మీరు, అంటే షార్ట్ టర్మ్ వ్యూ తో అంటే 30 రూపీస్ దాకా ప్రాఫిట్ ఉన్నారండి. ఓవరాల్ గా ఫార్మా స్టాక్స్ మనకి బాగా అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నాయి, అయితే ఒక ఎక్స్టెండ్ వర్కే చేస్తాయండి ఏవైనా కూడా. మళ్ళీ మార్కెట్ లో ఇటువంటి సెల్లింగ్ ఈ రోజు ఇప్పుడే మనం చూస్తున్నాము, నిఫ్టీ కూడా ఒక లెవెల్ బ్రేక్ అయింది కాబట్టి మీరు ఇట్లా షార్ప్ గా పెరుగుతున్నప్పుడే మళ్ళీ స్టాక్ లో ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ రీఎంటర్ కావడం మీకు మళ్ళీ అంటే రీఎంటర్ కావమని చెప్తాను. లేదా మీరు ఒక లాంగ్ టర్మ్ వ్యూ తో చూడాలంటే మాత్రం హోల్డ్ చేయండి. ఫండమెంటల్ గా పరంగా బాగుంది, మన రిజల్ట్ కూడా బాగానే ఉన్నాయి. నెక్స్ట్ టార్గెట్ దీనికి క్లోజర్ గా 320 ఉంటుందండి. 320 ఆ లెవెల్ కానీ దాటిందంటే కొంచెం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ 320 కానీ క్రాస్ కాలేని పరిస్థితిలో 320 నుంచి క్లోజర్ గా 272 ఆ లెవెల్లో కొన్ని రోజులు హోర్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. ఓకే, శ్రీనివాస్ మెయిల్ పంపించారు ఒకటి, ఇంతకుముందు మన సూర్య గారు ఇచ్చిన టెక్నికల్ రికమెండేషన్స్ ఓవర్లాప్ అయింది డ్యూరేషన్ ఎంత అని తెలియకుండా.
బగ్ ఒకటి. సో 3 డేస్ ఉంది ఆ టైం ఫ్రేమ్, 3 డేస్ డ్యూరేషన్ అది. సో దాన్ని గమనించండి. శ్రీకాకుళం నుంచి సాయి కిరణ్ మరో కాలర్. సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. టాటా మోటార్స్ డీవీఆర్ ఫ్యూచర్స్ తీసుకున్నారా? 144 టాటా మోటార్ డీవీఆర్ చూస్తే గనక ప్రాబ్లీ లోవర్ నుంచి కొద్దిగా రిటైర్స్ అయినా కూడా ఐ థింక్ స్ట్రెంగ్త్ లేదండి స్టాక్ లో. సో మీరు తీసుకున్న ప్రైస్ పాయింట్ దగ్గర ఉంది 145 ఉంది. ఇన్ కేస్ ఇది పెరిగినా కూడా ఐ డోంట్ థింక్ ఇట్ విల్ గో బియాండ్ 159. అండ్ మీరు స్టాప్ లాస్ ఇస్ వెరీ ఫార్ అండి, 132 దగ్గర స్టాప్ లాస్ ఉంది స్టాక్ కి. సో ఇక్కడ నుంచి రిస్క్ ఇస్ అబౌట్ 12 రూపీస్, రివార్డ్ ఇస్ అబౌట్ 14 రూపీస్ అండి. ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ గుడ్ ట్రేడ్. సో నా ఉద్దేశంలో 143 కింద క్లోజింగ్ బేసిస్ లో మీరు స్టాప్ లాస్ పెట్టి ఎగ్జిట్ అవ్వండి. అండ్ ఇన్ కేస్ ఇది 152-153 దాటింది అంటే కనుక ఎగ్జిట్ అనే చెప్పొచ్చు. ఎంఆర్పీఎల్ కంటిన్యూస్లీ లోవర్ లోస్ ఫామ్ అవుతున్న చార్ట్ అండి ఇది. సో డెఫినెట్లీ వీ డోంట్ రికమెండ్ టు హోల్డ్ యాక్చువల్లీ. బట్ అగైన్ స్టాక్ మనకి 3 మంత్స్ లో ఏదైతే ఉందో 73 దగ్గర బాటమ్ అవుట్ అంటే కనిపిస్తుంది. అండ్ ఈ మంత్ లో కూడా ఆల్మోస్ట్ అక్కడే ఉంది. సో 72 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టి ఈ స్టేజ్ లో హోల్డ్ చేయొచ్చు. బట్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ క్రాస్ 86 ఇన్ ఏ హరీ. సో డెఫినెట్లీ 84-85 దగ్గర కనుక అక్కడ మీరు లాస్ ఉన్నా కూడా స్వల్పంగా బుక్ చేయమని చెప్తాను. గుంటూరు నుంచి వెంకటేశ్వరరావు మరో కాల్. మేఘమణి బాగా పీక్ ప్రైస్ ఎంటర్ అయ్యారు 106 రూపాయలు. హెవీ క్వాంటిటీ ఉంది, 2000 షేర్స్. హోల్డ్ ఆర్ ఎలా? ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి మిడ్ క్యాప్ లో పెద్ద బయింగ్ అనేది కనపడలేదండి, అది గమనించాలి. దాని తగ్గట్టుగా మీరు ఆ డెసిషన్ తీసుకోవాలండి. నేను కూడా మేఘమణి ఆర్గానిక్స్ ఓకే, ఫండమెంటల్ పరంగా మంచి కంపెనీ నేనండి. ఒకప్పుడుకి ఇప్పటికి బాగా ఇంప్రూవ్ అయింది, ఫండమెంటల్స్ బాగా ఇంప్రూవ్ అయినాయి. అట్ ద సేమ్ టైం మనకి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మిడ్ క్యాప్ లో మనకి బయింగ్ వస్తేనే ఈ ఇటువంటి స్టాక్స్ అన్ని కూడా పెరుగుతూ ఉంటాయండి. ప్రస్తుతానికి 84 రూపీస్ లో ఉంది, మీరు కొంచెం హైలో కొన్నారు, ఇంకా కొంచెం కరెక్షన్ అనేది దీంట్లో కొనసాగొచ్చండి. ఈవెన్ నేను అనుకోవడం 80 లెవెల్స్ కూడా బ్రేక్ అయ్యి దాని బిలో కూడా రావడానికి, ఐ మీన్ క్లోజర్ గా 74-75 లెవెల్స్ కూడా టెస్ట్ చేయొచ్చు. మీరు ఒక లాంగ్ టర్మ్ వ్యూతో 2-3 ఏళ్ళు ఉద్దేశం ఉంటే హోల్డ్ చేయండి, లేదా మీరు షార్ట్ టర్మ్ వ్యూతో అంటే ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఇంకోటి దీంట్లో నుంచి ఎగ్జిట్ అయ్యి వేరే స్టాక్ కొన్నా ఇవన్నీ కూడా కరెక్ట్ కాదండి. ఇప్పుడున్న మార్కెట్ లో అంత బయింగ్ డెసిషన్ అనేది ఫాస్ట్ గా తీసుకోవకండి, కొంచెం వెయిట్ చేయండి. పరకాల నుంచి మరో కాల్ ఉన్నారు, సాయి కిరణ్. హలో, ఓకే కాల్ కట్ అయింది. సూర్య గారు, ఒకటి నరేష్ కుమార్ మెయిల్ చేస్తారు, ఓకాడ్ ఫార్మా హెరిటేజ్ ప్రజెంట్ రేట్ లో సపోర్ట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, బై చేసుకోవచ్చు ఓకాడ్ ఫార్మా అండ్ హెరిటేజ్ ఫుడ్స్? ఓకాడ్ ఆల్మోస్ట్ హైయర్ లెవెల్స్ నుంచి కొద్దిగా రిట్రేస్మెంట్ లో ఎంటర్ అయిందండి. సో మీరు ఇక్కడ నుంచి కూడా ఓకాడ్ లో కొద్దిగా డిప్ వచ్చిన తర్వాతనే లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. సో ఆ డిప్ కంప్లీట్ అయ్యే వరకు కొద్దిగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. హెరిటేజ్ ఫుడ్స్ ఒకటి మధ్యకాల ఈ స్టాక్ లో కొద్దిగా యాక్టివిటీ మనకు కనిపిస్తుంది. హెరిటేజ్ ఆల్మోస్ట్ ఒక రేంజ్ బౌండ్ లో మూవ్ అవుతున్న స్టాక్, డౌన్ సైడ్ 550, అప్ సైడ్ 650-100 పాయింట్స్ రేంజ్ లోనే మూవ్ అవుతుంది. సో ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయితే తప్ప నెక్స్ట్ మూమెంటం అనేది మనకు క్లారిటీ లేదు. సో ఇప్పుడు నుంచి ఇప్పుడున్న ట్రెండ్ ప్యాటర్న్ ప్రకారం గమనిస్తే డౌన్ సైడ్ రేంజ్ అనేది బ్రేక్ డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉంటే గనక మీరు ఆల్రెడీ స్టాక్ హోల్డ్ చేసి ఉంటే 550 దగ్గర మీరు స్టాప్ లాస్ ని మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మళ్ళీ మార్కెట్ లో డీప్ కట్స్ కనిపిస్తున్నాయి, 156 ఆల్మోస్ట్ 160 పాయింట్స్ డౌన్ తో సెన్సెక్స్ అండ్ 11,385-11,400 మార్క్ ని చాలా ఈజీగా బ్రేక్ చేసి మళ్ళీ కిందికి రావడం చూస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ లో కూడా అదే స్థాయిలో డీప్ కనిపిస్తుంది. సో మొత్తానికి ఇవాళ కూడా ఒక నిరుత్సాహక నిస్తేజమైన డేగా చెప్పుకోవాలి. సో ఇంకా గోయింగ్ బై ద టైమ్ ఇంకా ఎంత వర్క్ పడుతుందో కూడా చూడాలి. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 75 పాయింట్స్ దాకా డిప్ రావడం చూస్తున్నాం. ప్రస్తుతానికి చాలా మెయిల్స్ మనకి పెండింగ్ లోనే, బట్ సమయం అయితే మించిపోతుంది. ఇంకా కార్యక్రమాన్ని ఇక్కడతో వైండప్ చేద్దాం. మళ్ళీ 3:15 కి క్లోజింగ్ బెల్ లో కలుద్దాం. టీవీ5 మనీలో స్టే విత్ us.